కాకినాడ రాజాజీ వీధిలో ఉన్న ఓం శాంతి బ్రహ్మకుమారి విశ్వర్య విద్యాలయం నందు కార్తీక మాసం శుభ సందర్భంగా శనివారం భక్తులకు బ్రహ్మ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన ఇన్ఛార్జి రజనీ దీది మాట్లాడుతూ, బ్రహ్మకుమారి ఈశ్వర్య అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ముఖ్య కేంద్రం మౌంట్ అబు రాజస్థాన్ లో ఉంది. అలాగే 140 దేశాలలో ఈ సంస్థ తమ సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న దుఃఖము, అశాంతి, ఒత్తిడి యొక్క ప్రపంచంలో మనమంతా ఉన్నామని, అలాగే ప్రతి ఒక్కరికి మనశ్శాంతి, సుఖము, ఆరోగ్యము కావాలని దానికోసం మనం భౌతికంగా భ్రమిస్తూ వెతుక్కుంటున్నాం. కానీ పరమాత్మ ఈ భూమిపైన అవతరించి ఈ సూక్ష్మ రహస్యాన్ని తెలియజేస్తున్నారు. శాంతి అనేది మన ఆత్మీయక స్వధర్మమని, దానిని యోగాభ్యాసం ద్వారా పొందవచ్చని, ఎప్పుడైతే శాంతి వస్తుందో దాంతోపాటు ఆరోగ్యము, మానసిక సుఖము అన్నీ దానంతటవే లభిస్తాయని, ఇలాంటి అనుభవం ఉన్నటువంటి ఎంతోమంది బ్రహ్మకుమారి కుమారులు ఈ సంస్థలో ప్రతిరోజు జ్ఞాన యోగాలు అభ్యాసం చేస్తున్నారని, ఈ జ్ఞానం 7 రోజుల కోర్సు రూపంలో బ్రహ్మకుమారిస్ కేంద్రంలో ఉచితంగా లభిస్తుందని, కావున ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానాన్ని స్వీకరించి తమ జీవితాన్ని ఆనందమయంగా, సుఖమయంగా చేసుకోగలిగారని రజనీ దీది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సోము ప్రసాద్, మాజీ టీడీపీ మంత్రి చిక్కల రామచంద్రరావు, ట్రాఫిక్ పోలీసు వాండోన్ సిఏ రమేష్, టూటాన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ వెంకటేశ్వరరావు, డాక్టర్ కృష్ణంరాజు, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ చౌదరి, బీజేపీ స్టేట్ కౌన్సిలర్ పాయడ వెంకటరమణ, అడబాల సత్యనారాయణ, మీరా, లక్ష్మి, గంగ, పుర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. మీడియా వాళ్ళందరికీ ఒక పెన్ ఇస్తున్నాము. మీరు ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. దీని హెడ్ క్వార్టర్స్ మౌంట్ అబు రాజస్థాన్లో ఉంది. మన కాకినాడలో 42 సంవత్సరాలుగా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క శాఖ నిర్వహింపబడుతూ ఉంది. ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శాఖలు మన ఈస్ట్ గోదావరి జిల్లాలో 23 బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి మండలంలోనూ ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో రాజయోగ అభ్యాసము, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా మనం మానసిక శాంతిని, ఆత్మ పరివర్తన ఎలా చేసుకోవచ్చు అన్న దాని గురించి మనం తెలుసుకోగలుగుతాము. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా రాజయోగాభ్యాసము, మానసిక శాంతిని పొందడము, మరి జీవితంలో చాలా ఒక పాజిటివ్ చేంజ్ అనేది తీసుకురాగలుగుతారు. మనం చాలా విషయాలు చేయాలని అనుకుంటాము, కానీ ఆత్మశక్తి సరిపోవడం లేదు. ఆ ఆత్మశక్తిని పెంచుకోవడానికి ఈ యోగం ఉపయోగపడుతుంది. ఎవరు రావాలన్నా కూడా వచ్చి నేర్చుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మార్నింగ్ 7 నుంచి 11 వరకు, ఈవినింగ్ 5 నుంచి 9 వరకు, ఏదో ఒక 1 అవర్ మీరు తీరిక చేసుకొని వచ్చినట్లయితే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి తెలుసుకోవచ్చు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఫ్రీ సేవ జరుగుతుంది.